టమాటో రైస్కి టమాటాలు పండుగా ఉండాలి. ఇక చూడండి నా దగ్గర ఉన్నాయి పండు టమాటాలు ఉండాలి. అలాగే దేశీ టమాటో అయితే బాగుంటాయండి. ఇవి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం స్వీట్గా ఉంటాయి. అదే బెంగళూరు టమాటాలు అనుకోండి అంత టేస్టీగా ఉండవు. టమాటో రైస్కి ఇలా దేశీ టమాటోలు తీసుకుంటే బాగుంటాయి. నాకు ఒక మిక్సీ జార్ కావాలి. చాలామంది ఏం చేస్తారంటే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి టమాటో రైస్ చేస్తారు. కానీ అలా చేయడం కన్నా టమాటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేద్దాం. సరిపడా టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసిన తర్వాత టమాటో రైస్కి మంచి టేస్ట్ ఎలా వస్తుందంటే, ఈ టమాటాలు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి. అందులో టమాటాతో ఏది చేసినా సరే కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ మరింతగా పెరుగుతుంది. సో కొంచెం షుగర్ తీసుకున్నాం. మరి ఎక్కువ వేసారనుకోండి మరీ తీయగా అయిపోతుంది. కొంచెం ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. కావ్య గారు, నేను పేస్ట్ చేసేసుకుంటా. టమాటాలన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, అలాగే ఒక కడాయి కూడా కావాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ కడాయి వేడయ్యేలోపు తాలింపుకు కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చేసుకుందాం. పోపు డబ్బాలో అన్నీ ఉంటాయి. ఒక 4-5 ఎండుమిరపకాయలు, మీ ఇష్టం ఎండుమిరపకాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి కావ్య గారు, లేకపోతే లేదు. కొంచెం కడాయి వేడైన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. మనం తీసుకున్న అన్నంకి సరిపడా నూనె, అది వేడయ్యేలోపు కరివేపాకు తీసుకుందాం. అలాగే టమాటో రైస్లో కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తే బాగుంటుందండి. పండు మిరపకాయలు మనకి ఇప్పుడు దొరుకుతాయి. పండు మిరపకాయలు దొరికితే కనుక వాటిని కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోండి, లేదంటే ఎండు మిరపకాయలని బాయిల్ చేసి పేస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది అయితే నేను ఎండు మిరపకాయలని పేస్ట్ చేసుకున్నదే. ఇది ఇప్పుడు రెగ్యులర్గా వేసినట్టు పచ్చిమిర్చి కాకుండా పండుమిర్చి పేస్ట్ వేస్తే బాగుంటుంది. కావ్య గారు తాలింపు చేసేటప్పుడు తాలింపు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని టమాటో రైస్ చేసేటప్పుడు కొంచెం తాలింపు ఎక్కువగా వేసుకోండి. తాలింపులో మటుకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకండి, ఓకేనా? సో ఇప్పుడు నూనె వేడైంది. ఇందులో ఫస్ట్ మనం ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, అలాగే శనగపప్పు అండ్ మినప్పప్పు. నూనె చాలా వేడైపోయింది, ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, జీడిపప్పుతో పాటు కొన్ని మిరియాలు. మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలు, కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ కచ్చా పచ్చాగా వేగాక ఇందులో కాస్తంత ఇంగువ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ, అలాగే ఇప్పుడు టమాటా పేస్ట్, ఈ టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకోవాలి. టమాటో రైస్ ఎప్పుడు కొంచెం తడితడిగానే ఉంటుంది. పులిహోర అలాంటివన్నీ పొడి పొడిగా ఉంటాయి కదా, కానీ టమాటా రైస్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ప్యూరీ వేసుకుంటాం కదా. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత కొంచెం ఆ టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే తాలింపులోనే మనం పసుపు వేయాల్సింది, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుందాం, పర్లేదు. టమాటా ప్యూరీ ఉడికిన తర్వాత మంచి ఆ వాసన తెలుస్తుంది. పచ్చి వాసన పోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అరోమా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవాలి. ఒక్కసారి దీన్ని ఇలా కలిపేసి నేను రైస్ తయారు చేసుకుంటాను. కొంచెం మంట చిన్నగా పెట్టుకొని
అన్నంని నేను ముందుగానే ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకున్నాను. అన్నం చల్లగా అయిపోయిన తర్వాత ఉండలు లేకుండా ఒక్కసారి విడదీసుకోవాలి. ఇప్పుడు అన్నంని ఈ పేస్ట్లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మ రసం కూడా కావాలి. నిమ్మకాయని కూడా కట్ చేసుకొని వేసుకున్నాం. ఒకసారి అన్నం వేసిన తర్వాత అన్నం అంతా మళ్ళీ ఒక్కసారి వేడవాలి, ఆ ఆవిరి బయటికి రావాలి. సో మూత పెట్టేసుకుందాం దీనిపైన మనం ఒక 2 నిమిషాలు. ఇలా చిన్న మంట పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే అన్నం చక్కగా వేడవుతుంది. కలిపేటప్పుడు ఆ ఆవిరి బయటకు వస్తే తింటే బాగుంటుంది. కావ్య గారు 2 నిమిషాలు అయిపోయింది. మంచి టమాటో రైస్ వాసన వస్తుంది నాకు. ఇప్పుడు కలుపుకోవాలి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుండి కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కలర్ చూస్తేనే అసలు ఎంత బాగుంది కదా. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. టమాటో రైస్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం కావ్య గారు. జీడిపప్పులన్నీ ఫస్ట్ ఈ బౌల్లో వేసేసుకుందాం. అలాగే ఈ బౌల్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు టమాటో రైస్ని ఈ బౌల్లోకి తీసుకుందాం. ఒక అరిటాకు తీసుకొని ఈ బౌల్ మీద పెట్టేసుకొని ఇలా సర్వ్ చేస్తే ఎంత బాగుంటుంది కావ్య గారు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. టమాటో రైస్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి పంచదార వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, రెడ్ చిల్లీ పేస్ట్, ఇంగువ, ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి, పసుపు, ముందుగా ఉడికించుకున్న అన్నం, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత పైనుండి కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే టమాటో రైస్ రెడీ.